నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే పడిన వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనితో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్ష సూచన కనిపిస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్ చెప్పండి, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల పాటు కూడా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. సిటీతో పాటు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కనిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ 22 డిగ్రీలు ఉండగా గరిష్టంగా 32 డిగ్రీల వరకు కూడా ఉంది. నిన్న మొన్న కురిసిన వర్షాలకు కూడా సిటీస్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కూడా వర్షాలు వరదలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుతో ఒక రైతుకు సంబంధించిన గేదె కూడా మృతి చెందింది. పలు ప్రాంతాల్లో బాగులు వంకలు కొనుక్కుంటుండటంతో అక్కడ రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు వాతావరణ శాఖకు సంబంధించి అప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎలక్ట్రికల్ సంబంధించి కరెంటు మేము దూరంగా ఉండాలి అని చెప్పి, తర్వాత వర్షం వచ్చినప్పుడు ప్రయాణాలు మానుకోవాలి అని చెప్పేసి, ఇక్కడ సిటీకి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా పలుసార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించి చాలా రోడ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, వర్షాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంది. నిన్న కూకట్పల్లి, బాలనగర్, ఎల్వి నగర్ తర్వాత సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా కురిసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు జిల్లాల్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, నాగర్ కర్నూలు, భూపాలపల్లి, సంగారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసింది. దీంతో పాటు ఈ రోజు రేపు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అదైతే వాతావరణ శాఖ తెలియజేసింది. నవత రమేష్, అలాగే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కురిసిన వానలతో, లోతట్టు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా అనేక చోట్ల వర్షాలు మునిగిపోయి ఉన్నాయి. మరి అప్రమత్తంగా ఉండడం కోసం అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారా? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సిటీకి సంబంధించి రెండు జట్టు జలాశయాలకు సంబంధించి మనం గతంలో మొన్న 2 రోజుల క్రితం చూసాము, ఒక ఫ్యామిలీ చిక్కుపోయినటువంటి పరిస్థితి అయితే చూసాము. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇట్లాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. సిటీకి సంబంధించి అన్ని చోట్ల ఇలాంటిది ఎక్కడ జరిగినట్టుగా కూడా లేదు. కేవలం
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అట్లాంటి చిక్కుపోయిన పరిస్థితులలో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మాత్రమే అధికారులు స్పందిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరోవైపు స్థానిక పోలీసుల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. దీంతో అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం మరి ఇట్లాంటి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం కానీ లేదా కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం యంత్రాంగం లేదని చెప్పాలి. థ్యాంక్ యూ రమేష్.